근데 가봤지요. 하이. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఒక ఫంక్షన్కి వచ్చేసాము. ఆ ఫంక్షన్ ఎవరిదంటే మా బావగారి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అన్నమాట. వాళ్ళ మా బావగారి వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ను, అబ్బాయి పుట్టాడు వాళ్ళకి, సో సెకండ్ బాబు అన్నమాట. 21st డే చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే అమ్మవారికి బొడిబియ్యం పోస్తారంట. అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తారనుకోండి, మనము ఫస్ట్ అయితే అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి దగ్గర ఓడిబియ్యం పోయడము, తర్వాత బోనాలు చేయడము, ఇలాంటివి అనేటివి చేస్తాం కదా. అంటే ఎవరి ఇంటి ఆచార పద్ధతులు వాళ్ళు ఫాలో అవుతారు కదా. సో మా బావగారి వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా వాళ్ళు ఫస్ట్ అమ్మవారికి ఓడిబియ్యం పోస్తారంట. సో మేమందరం కలిసి టెంపుల్కి అయితే వచ్చేసాము. మా బావగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు అన్నమాట. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు, ఈ అమ్మాయి పెద్దమ్మాయి. ఈ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఫస్ట్ బాబు, తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ బాబు పుట్టాడు. సో ఫంక్షన్కి అయితే వచ్చేసాము. అంటే పెద్ద బాబుదేమో పుట్టెంటికలు తీశారు, చిన్న బాబుదేమో 21st డే అనమాట. సో వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు. అయితే ఫంక్షన్కి ముందు అమ్మవారి దగ్గర వచ్చి ఓడిబియ్యం పోస్తారంట. సో అందరం కలిసి వచ్చేసాము. డాన్స్ చేస్తావా? డాన్స్ చేయి. చేవా? చేవా? చేయాలి. చిన్నవాడు పడుకున్నాడు కదా. మాట్లాడండి. ఏమైంది? అమ్మవారికి ఓడిబియ్యం 5 మెంబర్స్ కానీ లేదా 9 మెంబర్స్ కానీ పోస్తారంట. ఇక్కడ మా డాటర్ వాళ్ళ అత్తయ్య గారు ఓడిబియ్యం కలుపుతున్నారు. డాటర్ అంటే మా బావగారి వాళ్ళ అమ్మాయి కదా, సో నాకు కూడా అమ్మాయి డాటర్ అవుతుంది. కూతురు అల్లుడు అవుతారు వాళ్ళు, ఫంక్షన్ చేసేవాళ్ళు. అలంకారం చేసినప్పుడు మళ్ళా బట్టి మళ్ళా దండ కొంచెం మీ సైడ్ ఎవరు లేరు. మెల్లమెల్లగా చీర కట్టిస్తే ఎంత బాగుందో. కట్టిద్దాం మరి, ఇప్పుడు కట్టియరా కదా. కట్టించినప్పుడు అయితే ఈ రోజు కట్టిస్తే రాలేదు. ఐదుగురు వచ్చి కట్టు. ఐదుగురు తొమ్మిదిలో ఎంత మంది వస్తారు? ఒక్క దోశలు పట్టుకొని ఎగి తీరాలి. చెప్పండి.
ఇట్లా భోజన చీరలు ఏం చేస్తారంటే టైం కేవలం తీరలేదా ఇప్పుడు ఇది కూడా అంతే ఇట్లా పెట్టిన చీర ఇప్పుడు మన వంద ముందు కట్టించాను నాగేసి తెస్తాను తెస్తా చీర దేవాలకు మనకు పనిచేయాలి హాయ్
ఒడిబియ్యంతో పాటు అమ్మవారికి గాజులు, తర్వాత నిమ్మకాయ దండ ఇవన్నీ వేస్తారన్నమాట. చాలా బాగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్లో. సో ఒడిబియ్యం పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.